నేను మీకు కొన్ని వాస్తవాలు కూడా మీతో పంచుకుందామని వచ్చిన రేవంత్ రెడ్డి అని ఇంకొకడు ఉన్నాడు. ఇక ఆయన అంటాడు నోటికి ఎంత వస్తే అంత ఆరోపణలు చేస్తాడు. వాడు నా పిఏ ఉంటాడు తిరుపతి, నాతో పాపం వాడు 15-16 ఏళ్ళకి వెళ్ళి ఉన్నాడు. వానెంబడి పడ్డాడు ఇప్పుడు కొత్తగా, నా నేను అయిపోయినాయి వానెంబడి పడ్డారు. వాడు పెద్ద గూడుపుటాన్ని చేసి వాళ్ళ ఊర్లే మొత్తం అందరికి పేపర్ ఇచ్చేసిండు. పెద్ద కుంభకోణం అంతా కేటీఆర్ కుంభ పేసి నుంచి నడిచింది. మొత్తం ఒకటే మండలంలో 100 మందికి 100 మార్కుల కంటే ఎక్కువ వచ్చినాయని పరికిమాల మాగుడు వాగిండు. నేను లెక్కలు తీసుకున్నా, ఆ లెక్కలు మీ ముందు పెడతా ఉన్నా. మొత్తం ఈ కారు కూతలు కూసిన సన్నాసులు రేవంత్ రెడ్డి బండి సంజయ్ మీరు కూడా యాడున్నారో జర వినురి. మల్యాల మొత్తం మండలం మొత్తం లెక్క చెప్తా జర వినురి, కొద్ది ఓపిక వినురి. మల్యాల మండలం మొత్తంలో 417 మంది అభ్యర్థులు హాజరైంది. మల్యాల ఏది గ్రూప్ 1 పరీక్ష, ప్రాథమిక పరీక్ష, ప్రిలిమ్స్ అందులో కేవలం క్వాలిఫై అయిన వాళ్ళు 35 మంది మాత్రమే. మొత్తం మండలంలో క్వాలిఫై అయింది 35. వాళ్ళు ఏమంటారు 100 మందికి 100 మార్కుల పైన వచ్చినాయి అంటారు. మొత్తం జగిత్యాల జిల్లాలో, ఒక మల్యాల మండలం కాదు, జగిత్యాల జిల్లా మొత్తంలోనే 100 మార్కుల కంటే ఎక్కువ వచ్చింది. ఒకడే ఒక అభ్యర్థికి తప్ప ఇంకెవరికి రాలే. ఇంతకంటే పచ్చబద్ధం ఉంటుందా? మల్యాలనే 100 మందికి 100 కంటే ఎక్కువ వచ్చినాయి అని పనికిమాలిన మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి ఎక్కడ పెట్టుకుంటావు ఇప్పుడు తలకాయ? నేను చెప్పేది వాస్తవం కాదని రుజువు చేసే దమ్ముందా? నేను చెప్పేది అధికారిక లెక్క, నేను లెక్కలు తీసుకొని మాట్లాడుతున్నా. తిరుపతి సొంత ఊరు పోతారం, పోతారంలో ఏమంటారు, ఊరు నిండా వంచిండు, చాక్లెట్లు వంచినట్టు పేపర్ తీసుకుపోయి ఇచ్చిండు, అమ్ముకున్నాడు అని మాట్లాడతారు. ఆ లెక్క కూడా తీసిన నేను. పోతారం అనే గ్రామంలో పరీక్షకు హాజరైంది 3 ముగ్గురు అందులో ఒక్కడు కూడా క్వాలిఫై కాలే. తిరుపతి ఊళ్ళో హుషారోళ్ళు లేరు, హుషారు పొరగాళ్ళు ఎక్కువ లేరు. 3 ముగ్గురు హాజరైనరు, ఒక్కడు కూడా క్వాలిఫై కాలే. ఇంకా చెప్తా, ఇంకా గమ్మత్తిను. మల్యాల హెడ్ క్వార్టర్లో 3 అభ్యర్థులు అపేర్ అయిన 3 అభ్యర్థులు గ్రూప్ 1 పరీక్షకు హాజరైన అందులో ఒకడే ఒక్కడు క్వాలిఫై అయింది. మొత్తం జగిత్యాల జిల్లాలనే ఒక్కడు క్వాలిఫై అయింది. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇప్పుడు దబ్బన నేను పేపర్ లీకేజ్ చేసేది అనుకో, యాడ్ ఇస్తా నేను పేపర్కి ఈయన ఇస్తా కదా ఇచ్చేది ఉంటే. నేనట రాజన్న సిరిసిల్ల జిల్లా నేను పేపర్ లీక్ చేస్తే, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం కలిపి ఎంతమంది అపేర్ అయినారంటే, సరే మన దగ్గర కూడా పెద్ద హుషారు లేరు పిల్లగాని, అది కూడా చెప్పాలి మీకు, ఒక్కలకు కూడా మొత్తం జిల్లా మొత్తం నుంచి 4205 మంది అప్లై చేసినారు, 3254 మంది పరీక్షకు హాజరైనరు. ఇలా 255 మంది పాపం 23 నుంచి 90 మార్కుల మధ్యన వచ్చినాయి. వాళ్ళకి ఒక్కరిని కూడా 100 మార్కులు దాటరాలే. మరి నేను పేపర్ లీక్ చేస్తే నిజమే అయితే, నువ్వు చెప్పింది నిజమే అయితే, మా సిరిసిల్ల జిల్లాలో ఒకరికి రాకపోయాయి 100 మార్కులు, మల్యాలలో ఒకరికి, మొత్తం జగిత్యాల జిల్లా మొత్తంలోనే ఒకరికి వచ్చాయి. ఇక నేను లీక్ చేసింది ఎక్కడ, పోయింది ఎక్కడ చెప్పు నాకు. ఇంతకంటే అన్యాయం ఉంటుందా? మాట్లాడితే ఎటు వడతటు మాట్లాడు, ఎటు వడతటు ఉర్రుడు, నోటికి ఎంత వస్తే అంత జనాలను నమ్మించేటట్టే వీళ్ళే చేసినారు, ఇది చేసినారు, అది చేసినారు, రాజీనామా చేయాలి. నేను ఒకటి అడుగుతా ఉన్నా సూటిగా, దయచేసి మీరు గుర్తుపెట్టుకోమని కూడా కోరుతా ఉన్నా.